బైబిల్ సమర్థిస్తుందా? ఈ ప్రపంచంలో మన భారతదేశ చట్ట ప్రకారంగా నరహంతకునికి ఉరిశిక్ష, ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టం. ఈ చట్టానికి సెక్షన్ 302 302 ప్రకారంగా నేరం నిజ నిర్ధారణ జరిగిన తరువాత అతడు నరహంతకుడని రుజువైన తరువాత అతనికి మన భారతదేశ చట్ట ప్రకారంగా ఉరిశిక్ష విధిస్తున్నారు. కానీ మన చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ ప్రకారంగా ఈ దేశంలోనైతే ఉరి తీస్తారు, కానీ అదే విదేశాలు ఉన్నాయి, ఆ విదేశాలలో ఉరి తీరు. ఒక్కొక్క దేశ చట్ట ప్రకారంగా మరణ శిక్ష, మరణదండన విధిస్తారు. అంటే కొంతమంది అయితే తుపాకీతో కాల్చి చంపాలి. కొన్ని దేశాలలోనైతే ఫ్యాన్కే ఉరి బిగించి స్విచ్ ఆన్ చేసి చంపేస్తారు. అలాగే కొన్ని దేశాలలో మరణశిక్ష, మరణదండన విధిస్తారు. మన దేశంలోనైతే ఉరి విధిస్తున్నారు, కానీ మిగిలిన దేశాలలో మరణదండన విధిస్తున్నారు. టోటల్గా ఒక మనిషిని చంపటం అనేది ఉంది చూశారు, ఈ మరణదండన. మరి ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందా? ఒక మనిషిని చంపటం, నేరం చేసిన వ్యక్తిని చంపటం, ఎంతవరకు ఇది న్యాయం? చట్టంలో చట్ట ప్రకారంగా ఒక మనిషికి కొన్ని సెక్షన్స్ అప్లై చేసి శిక్ష అమలు చేయటం మనం చూస్తుంటాం. కానీ నిజంగా నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడుతుందా? నేరం చెయ్యని వ్యక్తి కూడా శిక్షకు గురి అయిపోతున్నాడా అని మనం ఆలోచిస్తుంటే, చట్టంలో ఉన్నటువంటి కొన్ని తీర్పులు ఎలా ఉన్నాయంటే చాలా విచిత్రంగా ఉన్నాయండి. కింద కోర్టు శిక్ష విధించినప్పుడు అతడు మళ్ళా పైకోర్టుకి వెళ్తాడు. అప్పుడు పైకోర్టు ఇతనికి ఏమని తీర్పిస్తుంది? ఇతను నిర్దోషి అని తీర్పిస్తుంది. విచిత్రం చూడండి, కింద కోర్టులో ఉన్నది న్యాయమూర్తే, పైకోర్టులో ఉన్నది న్యాయమూర్తే. కింద కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి సరిగ్గా చూసుకోలేకపోయాడా? లేకపోతే సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకపోయాయా? కింద కోర్టులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో సుప్రీంకోర్టు వరకు చివరికి ఏ జడ్జిమెంట్ ఇవ్వాలి? ఒకే జడ్జిమెంట్ ఇవ్వాలి. కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంటే రెండో కోర్టు కూడా ఇస్తుందని, పైకోర్టు ఇస్తుందని, తర్వాత హైకోర్టు ఇస్తుందని, తర్వాత సుప్రీంకోర్టు ఇస్తుందని, ఇలాగా కింద కోర్టు ఇస్తున్నటువంటి తీర్పు ప్రకారంగా అన్ని కోర్టులు ఇస్తాయి అని ఒకవేళ ప్రపంచంలో ప్రతి మనిషికి తెలిస్తే, కింద కోర్టులో ఇతనిది నేరం అని రుజువైపోయిన తర్వాత పైకోర్టుకి ఎందుకు వెళ్తాడు? అంటే పైకోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు? పైకోర్టులో అవసరమైతే కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ఆమ్యామ్యం ఇచ్చి కొంచెం జాగ్రత్తగా తప్పించుకోవచ్చు. అంటే చట్టంలో కూడా లొసుగులు ఉన్నాయి గనక, చట్టానికి కళ్ళు లేవు గనక, ఈ కళ్ళు లేని గుడ్డిదైన ఈ చట్టాన్ని ఉపయోగించుకొని అవసరమైతే నేను నేరం నుండి తప్పించుకోవచ్చు, నేను నిర్దోషినని రుజువు చేసుకోవచ్చు అని చాలా తెలివితేటలు ఉపయోగించి ఈరోజు చాలామంది నేరస్తులు తప్పించుకుంటున్నారు, నిర్దోషులు దొరికిపోతున్నారు. ఇది చట్టంలో జరుగుతున్నటువంటి మరి లొసుగులు, ఈ సమస్యలు. మరి వీటన్నిటిని బట్టి నిజంగా ఇతడు నేరస్తుడే అని ఇతనిని నిజ నిర్ధారణతో ఇతనికి శిక్ష విధించాలంటే ఎలా విధించాలి? మరి అతనికి చట్ట ప్రకారంగా శిక్ష విధించటం ఎంతవరకు అది సమంజసం అని మనం ఆలోచిస్తే, ఈరోజు ప్రపంచంలో నేరం చేసినటువంటి
అంటే నరహంతకుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నరహంతకుడు అయితే ఒక మనిషిని చంపితే ఆ మనిషికి ఉరిశిక్ష విధించాలి అన్నది ఈ చట్టంలో రాసినటువంటి మరి సెక్షన్ ఇది 302 అనని. ఇది ఉరిశిక్ష అని. ఇంతకీ ఉరి అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఈ చట్టంలో ఈ ఉరిశిక్ష ఈ సెక్షను 302 అన్నది ప్రవేశపెట్టింది ఇంతకీ ఎవరు, ఇది మనం బాగా ఆలోచించాలి. చట్టం రాసింది ఎవరంటే మరి చట్టాన్ని రాసినటువంటి చట్టసభలు అంటున్నారు. ఈ చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు చట్టాన్ని రాస్తే ఆ చట్టాన్ని న్యాయమూర్తి అమలు చేస్తే, ఈ న్యాయమూర్తి అమలు చేసిన దారిని జైలర్ గారికి ఇస్తే, ఈ జైలు గారేమో తలారికి చెబితే, ఈ తలారు వచ్చి నేరం చేసినటువంటి మరి నరహంతకునికి ఏం చేస్తారు, ఊరి తీస్తారు. అంతే కదండి, ఊరి తీస్తున్నది మరి అతని తలకు గుడ్డ కట్టి మరి అతనికి మెడకు ఉరితాడు తగిలించి ఎక్కడ తీస్తున్నారు, ఊరి జైల్లో తీస్తున్నారు. ఎవరు తీస్తారు చివరి చివరిగా, ఈ ఊరి తలారి తీస్తాడు. ఈ తలారికి తీయమని చెప్పింది ఎవరు, జైలర్ గారు. ఈ జైలర్ గారికి ఈ విషయం ఎలా తెలిసింది, జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, పేపర్స్ ఉన్నాయి. ఈ జడ్జి గారు ఎలా తీర్పిచ్చారు, చట్ట ప్రకారంగా. ఈ చట్టాన్ని రాసింది ఎవరు, చట్టసభలు. ఎవరైతే ఈ చట్టసభలో ఉన్నారో ఈ ఇళ్ళు అందరూ కూడా ఈ చట్టాన్ని రాసి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. మరి అసలు ఇంతకీ ఈ ఉరిశిక్ష అనే ఈ సెక్షన్ ఇందులోనికి రావడానికి గల కారణం ఏంటి అన్నది మనం బాగా ఆలోచిస్తే దీని అంతటి వెనుక ఉన్నది బైబిల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతామండి. ఈ ఉరి అనేది మొట్టమొదటిసారిగా కనిపెట్టినటువంటి వాడు ఎవడు అని మనం ఆలోచిస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3:7 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు, అపవాది ఉరిలో పడిపోకుండానట్లు అటండి. అంటే ఇంతకీ ఈ సెక్షన్ ఎవడిది, అపవాదిది. ఉరిశిక్ష ఈ సెక్షన్ వీళ్ళదని వీళ్ళు అనుకుంటున్నారు ప్రపంచం. చట్టమే ఈ 302 అనే సెక్షన్ ఏర్పాటు చేసింది అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఉన్నది సాతాన్ అన్న సంగతి ప్రపంచంలో ఇంతవరకు ఎవడికి తెలియదు. అసలు ఎందుకు ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించి చంపేయబోతున్నాడు వీడు, ఈ ఉరి అనే దానిని వీడు ఎందుకు ప్రవేశపెట్టాడు, ఒక మనిషి బ్రతకకుండా వీడిని వెంటనే చంపాలి అనే కార్యక్రమాన్ని వీడు ఎందుకు అమలు చేశాడు అని మనం ఆలోచిస్తే ఉరి వెనుక ఉన్నది అపవాదటండి. బైబిల్ ఎంత బాగా చెప్పిందో చూడండి, అపవాది ఉరిలో పడిపోకుండానట్లు అని అన్నాడు. అంటే అపవాదట. మరి కోర్టులో వాదించే వాడిని ఏమంటారు, న్యాయవాది. న్యాయవాది బాబు ఎవడు, ఆడువాదే. విచిత్రం చూడండి, చూసారా. అంటే నువ్వు న్యాయవాదిగా ఉండు, నేను మాత్రం అపవాదిగా ఉంటాను, సెక్షను నాది, నేనే రాశాను చట్టం, నేనే వీళ్ళందరినీ చంపాలనుకొని ఈ ఉరిశిక్షను నేను ప్రవేశపెట్టాను, కనుక నరహంతకునికి ఏం చేయాలి, ఉరిశిక్ష విధించాలి అనే ఈ ఉరిని అసలు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి ఈ కనిపించని ఆ కళ్ళకు గంతలో కట్టుకున్నటువంటి న్యాయదేవత అని అంటున్నారు చూసారా. ఆ న్యాయదేవత తల్లే యుగ సంబంధమైన దేవత, అది దేవతనటండి. ఆలోచించారా, కోర్టులో ఉన్నది ఎవరు, న్యాయదేవతట. మరి ఈవిడెవడు, యుగ సంబంధమైన దేవత. అంటే అమ్మగారు అన్నమాట. అంటే లేడీ ఎక్కడుందంటే అక్కడే సమస్య. కనుక వీడే క్యారెక్టర్ వేసుకున్నాడు, లేడీ క్యారెక్టర్. ఎందుకు, మొట్టమొదటిసారిగా భూమి మీద అవ్వ లేడీ. లేడీ అయితేనే కరెక్ట్గా పడగొడుతుంది. కనుక నేను కూడా పడగొట్టాలంటే అవసరమైతే నేను కూడా అమ్మగారి వేషమే వేసుకోవాలి. ఆవిడ పడగొడుతుంది, దేవుడైతే తొడగొడతాడు. అంతే కదండి. కనుక సాతాన్ ఏం చేశాడు, ప్రపంచంలో మనుషులందరినీ కూడా చంపాలి అని వాడు తెలివిగా ఈ సెక్షన్ ప్రవేశపెట్టి మనుషులను చంపాలని ప్లాన్ చేసిండు. అసలు ఇంతకీ ఎందుకు ఈ ఉరి శిక్ష, ఆ ఉరి అనే దానిని వీడు ప్రపంచ ప్రజల్లో అసలు అమలు చేశాడు చెప్పండి.
అని మనం ఆలోచిస్తే దీని వెనుక అసలు సెస్లైనటువంటి విషయం ఉంది. ఎందుకు? భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికైనా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత నేరస్తుడైనా మారు మనస్సు పొందితే అతనికి దేవుడు పరలోకాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సెక్షన్ని దేవుడు అమలు చేశాడు. ఆయన సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లో శిక్షలు ఉండవు, క్షమాపణ ఉంటాయి. దేవుడు సెక్షన్లో ఉన్నది క్షమాపణ. ఎంత నేరం చేసినా, నువ్వు నరహంతకుడవైనా వ్యభిచారివైనా దొంగవైనా నువ్వు ఎవడివైనా నువ్వు మారిపోయానని కానీ నువ్వు ఒకవేళ కానీ నువ్వు చెప్పితే, నువ్వు నిజంగా మారిపోతే దేవుడు నీకేమిస్తాడు? ఛాన్స్ ఇచ్చేస్తాడు. నీకు ఛాన్స్ ఇవ్వడం వల్ల నువ్వు పరలోకానికి వెళతావు. కానీ సాతాన్ ఏం చేశాడు? భూమి మీద ఉన్నటువంటి బ్రతుకున్న వ్యక్తి నేరం చేసినందుకు, నేరం చేసిన వెంటనే ఇతనికి శిక్షణ ఉపయోగించి కానీ ఇతనికి ఉరి తీయకపోతే, వీడు ఒకవేళ కాని మారు మనసు కానీ పొందేశాడంటే, ఈ మారు మనసు పొందినటువంటి వ్యక్తిని దేవుడు కాపాడేస్తాడు. కనుక ఈ దేవుడు కాపాడకుండా ఉండాలి అంటే నేరం చేసిన మరుక్షణమే శిక్షను ఉపయోగించి వీడికి పాతాళ లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోవాలి. అంటే భూమి మీద జైల్లో కూడా వీడిని ఎక్కువ కాలం ఉంచకూడదు, కానీ వీడిని తొందరగా క్లోజ్ చేసి నరకానికే వీడిని తీసుకెళ్ళిపోవాలి అని అసలు ఈ ఉరి శిక్షణ వాడు తెలివి తేటలు ఉపయోగించి ప్రవేశపెట్టాడు. బ్రతుకున్న వ్యక్తిని తొందరగా చంపేయాలి. ఎందుకు? అవసరమైతే వీడు మారిపోతాడు. కనుక మారిపోకుండా ఉండాలంటే ముందుగానే వీడిని చంపేయాలని ఈ ఉరి శిక్ష అనేది ప్రవేశపెడితే, ఈ ఉరి శిక్షను, ఈ మరణదండను, దీనిని, ఈ శిక్షని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా అమలు చేసేసారు. ఏమని? నరహంతకునికి ఒక మనిషిని చంపినందుకు ఇతనికి కూడా అదే శిక్ష విధించాలి అని మరణదండన అనే దానిని విధించారు. రైట్. ఇంతకీ మరణదండన అనేది విధించటం ఎంతవరకు సమంజసం? అసలు న్యాయమేనా? నరహంతకునికి ఉరి శిక్ష విధించొచ్చా? ఉరితీతను అసలు బైబిల్ సమర్థిస్తుందా? ఎంతవరకు దీన్ని మనం ఆలోచించాలి అని మనం ఆలోచిస్తే, ఈరోజు నిజంగా చాలామందికి మరి కోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ కానివ్వండి, మరి మీడియా చేస్తున్నటువంటి కొన్ని కొన్ని తప్పులు కానివ్వండి, మనం ఆలోచిస్తే ఒక అతను నేరం చేసి దొరికిపోతాడు. నేరం చేసి దొరికిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లోనికి తీసుకుని వెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఇతనికి తీర్పిస్తారు. ఏమని? ఇగో పలానా నేరం క్రింద మీకు ఇలాంటిది ఇస్తున్నాం అని ఎప్పుడైతే తీర్పు ఇచ్చారో, ఈ తీర్పుని మీడియా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ప్రకటించేస్తారు న్యూస్ పేపర్లు. ఏమని? పలానా వ్యక్తి పలానా కేసు దగ్గర ఇలా దొరికిపోయాడు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారండి. అతడు మరో కోర్టుకి వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? ఇతడు నిజంగా నేరస్తుడు కాదు, ఇతను నిర్దోషే, ఇత సరి అయినటువంటి సాక్ష్యాధారాలు లేకపోవటం వలన ఈ కేసును కొట్టివేయడమైనది అని ఇతను నిర్దోషి అని చెప్తారు. ఈ తీర్పు ఇచ్చేసిన తర్వాత పేపర్లో వేస్తారు పెద్ద అక్షరాలతో, ఎక్కడో చిన్న చీమ తలకాయలతో అలా మూలబడేస్తాడు. నేరం నిజ నిర్ధారణ కాక మునిపే నేరం జరిగిందని పోలీసుల దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు ప్రకటన ఇచ్చింది, పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటనలు ఇస్తున్నారు. కొంతమంది ఇలాంటి వార్తలు చూసి కుటుంబంలో ఉన్నటువంటి ఎంతోమంది పిల్లలు కూడా, అయ్యో మా నాన్న ఇలా చేశాడు కనుక మేము తల ఎత్తుకోలేకపోతున్నామని చాలామంది ఆత్మహత్య చేసుకోవడం కూడా చూసాం. కారణం, ఒక మనిషికి ఇతడు నిజంగా నేరం చేశాడు అని నిజ నిర్ధారణ జరగక మునిపే ఇతడు ఈ కేసులో దొరికిపోయాడు అని ఈ పేపర్లో ప్రకటించడం వలన చాలామంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో నేను అసలు నేరం చేయలేదు, నన్ను తప్పుడు కేసు పెట్టి నన్ను ఎలగోలాగా నన్ను ఈ కేసులోని పెట్టేశారండి అనే సంగతి ప్రపంచానికి ప్రజలకు తెలియకపోవటం వలన ఏమనుకుంటారంటే, ఇతను నిజంగా నేరం చేశారు అని వీధిలో ఉన్న వాళ్ళందరూ అనడం వల్ల ఏమనుకుంటారు వాళ్ళు? అయితే మా నాన్న ఇలాంటోడా, అయితే నేను ఎలాంటి ఉన్నా, ఇంక వీధిలో నేను తలెత్తుకోను, ఇంకా లాభం లేదు, మన కుటుంబం అంతా కలిసి చచ్చిపోదాం అనుకుని ఏదో పురుగుల మందు తాగో, లేకపోతే ఉరి వేసుకుని, లేకపోతే నూతులో గెంతిస్తే చచ్చిపోతున్నారు. దీని అంతటి వెనుక ఉన్నది సరైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేదు, సరైనటువంటి తీర్పు రాలేదు. విషయం తెలుసుకోకుండా తొందరపాటు వలన
ఇతడు నేరస్తుడు అని చెప్పేయటం వల్ల తర్వాత జరగబోయే దానిని లేట్ గా జరుగుతుంది గనుక చాలా మంది ఏమైపోతున్నారంటే ఇలాగే అవమానంతో చాలా మంది చచ్చిపోతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు నిజం, ఇంతకీ నిజంగా అతను నిజంగా నేరం చేసే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడా, నేరం చేసే జైల్లోకి వెళ్ళాడా, లేకపోతే ఇతని మీద తప్పుడు కేసులు పెట్టారా అని మనం ఆలోచిస్తే అది ఎంతవరకు అతను చేసింది నేరం అనేది కొంతకాలం సాక్ష్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప మొదట విన్నటువంటి మాటను బట్టి మనం ఎప్పుడు కూడా ఎవరికి తీర్పు ఇవ్వకూడదు. ఎందుకంటే తప్పుడు కేసులు ఎవరైనా పెట్టచ్చు. ఇప్పుడు గురువు గారి మీద ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు, తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏమని తెలిపింది, ఇతను నిజంగా ఇతను ఏమి చేయలేదండి అని. ఇప్పుడు నా మీద కూడా కేసు పెట్టి వచ్చి మీరు ఏమని, ఇతను ఇగోండి ఒక ఫలానా వ్యక్తిని హత్య చేశాడండి అని, ఎవడో చచ్చిపోయినోడు విషయాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి నా పేరు చెప్పిస్తారనుకో, ముందేట్ చేస్తారు ఫస్ట్ పోలీసు వాళ్ళు, శుభ్రంగా తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టరు, శుభ్రం కుమ్మేస్తారు నన్ను. ఇంక కుమ్మేయడం వలన వాళ్ళు కొట్టిన దెబ్బలకి చివరికి కొంతమంది ఏం చేస్తారంటే తప్పులు ఒప్పేసుకుంటారు. ఎందుకంటే వీడు ఒప్పుకున్నంత వరకు కొట్టడం ఆగరు. వీళ్ళు ఆపాలంటే నేను ఒప్పుకోవాలి. ఎందుకు నేను ఒప్పేసుకున్నాను, నేను ఇక్కడ కానీ ఒప్పుకోకపోతే వీడు నన్ను కొట్టే చంపేస్తాడు, పోనీ ఇక్కడ ఒప్పేసుకుందాం, తర్వాత న్యాయమూర్తిని పెట్టి ఎవడో లాయర్ని పెట్టి తప్పించుకోవచ్చు వాదించుకోవచ్చు అని అక్కడ నేను కమిట్ అయిపోతున్నానంటే నిజంగా నేను పోలీసులు కొట్టిన దెబ్బలకు ఒప్పుకుంటున్నానా, నేను నిజంగా నేరస్తుడు కనుక నేరాన్ని ఒప్పుకున్నానా. ఇలాగ ఎంతో మంది తప్పుడు కేసులు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కొన్ని కొన్ని నేరాల గురించి మనం ఆలోచిస్తే ఎవడైనా ఏ రోజైనా ఒక విలువ దొంగతనం చేశాడు అనుకుందాం, ఒక సైకిల్ దొంగతనం చేశాడు అనుకుందాం, ఒక టేప్ రికార్డ్ దొంగతనం చేశాడు అనుకుందాం, లేకపోతే ఒక చైన్ తెంపుకెళ్ళిపోయి అది దొంగిలించాడు అనుకుందాం, ఎవడైతే దొంగతనం చేస్తున్నాడో ఇలాంటివన్నిటి పేర్లు రాసుకుంటారో ఎక్కడ దొంగతనం చేసినా వీడినే పట్టుకొని వెళ్ళిపోతారు. అంటే ఆలోచించండి, ఏంటి ఎక్కడ దొంగతనం, ఎవడ దొంగిలించినా ఏంటి నన్నేనా. ఇంతకీ ఉరి తీతనం, ఉరి ఒక మనిషిని చంపటం, ఒక మనిషిని చంపినందుకు ఒక మనిషిని చంపటం, ఉరితీతను అసలు మనం సమర్థించవచ్చా, ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందా అని మనం ఆలోచిస్తే ఈ ఉరి అనేది మన భారతదేశంలో మరి 1950 నుండి 1980 వరకు సుమారు 3,000 నుండి 4,000 మందికి మరణదండన విధించారటండి. మన భారతదేశంలో 1950 నుండి 1980 వరకు సుమారు 3,000 నుండి 4,000 మందికి ఉరి శిక్షను అమలు చేశారట, మరణదండన విధించారట. చిత్త చివరిగా రీసెంట్గా 2004 ఆగస్టు 14వ తేదీన మన భారతదేశంలో చటర్జీ అనే అతన్ని ఉరి తీశారు. ఎప్పుడు తీశారు, ఆగస్టు 14, 2004 అతడే చివరివాడు. చటర్జీకి ఉరిశిక్ష విధించారు. ఇంతకీ చటర్జీకి ఉరిశిక్ష విధించినటువంటి మరి ఆ తేదీ ఆ రోజు గురించి మనం ఆలోచిస్తే ఒక విచారకరమైనటువంటి సంగతి అండి. అదేంటంటే అతడు 2004 ఆగస్టు 14వ తేదీన అతనికి ఉరిశిక్ష విధించారు. అతను పుట్టింది కూడా 14వ తేదీన అటండి. చూడండి, 14వ తేదీ పుట్టినందుకు 14వ తేదీయే ఉరిశిక్ష విధించాలా? ఏం 15 ఇవ్వచ్చు, పోనీ 16 చేయొచ్చు కదా, ఏ ఒక్క దినం కూడా ఉంచవచ్చు కదా, ఏం 14వ తేదీ ఆపితే తప్పేమైంది, 15 ఆపితే తప్పేమైంది, నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా. అంటే మినిమం కర్టసీ కూడా లేదన్నమాట. పోన్లే ఇతను నేరస్తుడే, పో నేరం జరిగింది జరగలేదు, పోనీ ఇతను 14వ తేదీ చంపాలా, పుట్టినరోజు నాడు ఎవరికైనా చెప్పేస్తారు, జనన దినమే ఏమైపోయింది అతనికి, మరణ దినం అయిపోయింది. చూడండి ఎంత విచారకరమైన సంగతి. సీన్లో మీరు లేరు కనుక మీకు నొప్పి లేదు, కానీ సీన్లో ఉన్నది అతను కనుక అతని హృదయం ఎంత గాయమైపోయి ఉంటుందో మీరు ఆలోచించాలి. చివరికి ఏమన్నా తెలుసా, అసలు ఈ హత్య నేను చేయలేదు, నేను నిర్దోషిని, నాకు అన్యాయంగా తీర్పు ఇచ్చారు అని చచ్చిపోయే ముందు రోజు పెద్ద పెద్ద కేకలేసి మొత్తుకున్నాడటండి జైల్లోని. నిజంగా ఆలోచించండి, అతను నిజంగా నేరం చేశాడా,
నేరం చేశాడా నేరం చేయలేదో అన్నది సరైనటువంటి జడ్జిమెంట్ ఇంతకీ అది నిజమా నిజం కాదా అతను చెబుతున్న ప్రకారంగా అయితే నేను నిర్దోషినండి నేను హత్య చేయలేదని అంటున్నాడు ఇత జడ్జి గారు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి ఆ జడ్జిమెంట్ బట్టి ఏమనుకుంటున్నారు ఇతను నిజంగా నేరం చేశాడు గనుక ఇతనికి ఉరి శిక్ష విధించాలి అంటున్నారు ఏం అతను క్షమించొచ్చు కదా అది నేరమా నిజంగా అతను నేరం చేసినట్టుగా ఏమైనా వీడియో ఆధారాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే చట్టంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసండి నిజంగా నేను చట్టంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కేసులు మరి జైశాల్ పిడి సుందరరావు గారి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్పినప్పుడు నేను విన్నాను ఆ విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యమండి చెప్పమంటారా ఒక వ్యక్తితో ఫోటోలో దిగినప్పుడు ఈ ఫోటో ఒకవేళ కోర్టులో ప్రవేశపెడితేనట అది చెల్లదట ఏముండాలట నెగిటివ్ ఉండాలట చూడండి అంతేనా నెగిటివ్ ఉండాలండి మన జైశాల సింహగర్జన బుక్ ఉంది ఉందా సింహగర్జన బొమ్మ వేసాడు ఒక అతను అతని పేరు డిస్నీ డిస్నీ ఆర్టిస్ట్ అని అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి కోటీశ్వరరాలు ఈ కొడుకు ఏమీ లేదు ఉత్తి పాక అయితే ఈ అమ్మాయి ప్రేమించింది పెళ్లి చేసుకున్నారు కాపురం చేశారు ఒక పది రోజులు అయింది 15 రోజులు అయింది చివరికి అలా నెలగోలాగా ఈ పిల్లని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఇంటికి తీసుకెళ్ళిపోయి బాప్తిసం ఇచ్చాడు ఏమని ఇంక నువ్వు ఆ కూడదరికి వెళ్ళకూడదు కలకూడదు అసలు ఆ కొడుకు ఏముంది పాక ఉంది సరైన మంచమే లేదు ఒక గ్యాస్ స్టవ్వే లేదు బండి లేదు ఒక కారు లేదు అలాంటి కుటుంబానికి వెళ్ళి నువ్వేం సుఖపడతావు నువ్వు ఇంక అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు చూసేవాళ్ళు అసలు గుడ్డు మాంసం తింటున్నారు ఇలాగా వాళ్ళు కొంచెం ఎమ్మెల్యేలు అనమాట అందుకని ఏం చేశాడు ఫుల్గా అగ్నిబాప్తిసం ఇవ్వగానే ఈ పిల్ల మారు మనసు పొందేసింది మారు మనసు పొందేసిన తర్వాత ఈ కోర్టులో కేసు వేసాడు వాళ్ళు కోర్టుకు వచ్చారు కోర్టుకు వచ్చిన తర్వాత ఫోటోలన్నీ ప్రవేశపెట్టారు ఇద్దరు దండలతో ఫోటోలు తీయించుకున్నారు ఒరిజినల్ ఫోటోలు అవి ఆ ఫోటోలు పెట్టిన ఈ పిల్ల ఆ కొడ ఎవరో నాకు తెలియదండి ఇది ఫోటోషాప్లో కంప్యూటర్లో మిక్స్ చేసి కొట్టేశారండి అని అనగానే జడ్జి గారు ఇచ్చారు జడ్జిమెంట్ ఏమని సరైనటువంటి ఆధారాలు లేకపోవటం వలన నెగిటివ్ లేదు గనక ఇది పాజిటివ్ అయినా నేను మీకు ఇస్తున్నాను నెగిటివ్ ఆన్సర్ అని అనేసి ఇచ్చాడండి చూడండి ఎలాగుందో అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి కొన్ని విచిత్రమైనటువంటి కేసులండి మరి చూస్తే ఆశ్చర్యపోతాను ఇంకో కేసు గురించి చెప్తాను మీ అందరికి తెలిసే ఉంటుంది ఒకడు ముగ్గురు భార్యలు పెళ్లి చేసుకున్నాడట ఈ ముగ్గురిని కూడా ఇటు చంపేశాడట చంపి కానీ ఈ చంపిస్తున్న అతన్ని ప్రవేశపెట్టారు కోర్టులోకి జడ్జి గారు అడుగుతున్నారు ఏమని ఏమై నువ్వు ముగ్గురిని చంపావు ఇది నిజంగా నేరం కదా ఎందుకు మీ ముగ్గురు భార్యలు చంపిస్తారు అనగానే ఇప్పుడు డిఫెన్స్ చేసుకోవాలి ఇప్పుడు నీకు తప్పించుకోవాలా ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి కోర్టులోని ఎలాగైనా సరే కేసును తారుమారు చేయొచ్చు కనుక ఏం చేశాడు మొదటిగా మీ మొదటి భార్య నువ్వు ఎందుకు చంపావు అని అడిగాడట ఎవరు జడ్జి గారు ఓకేనండి జడ్జి గారు అని తాగేసి వచ్చాడు ఇటు ఫుల్ తాగేసి వచ్చాడట తాగేసి కోర్టుకు వచ్చి జడ్జి గారు నా భార్య నిత్య సుమంగిళిగా మీ చేతిలోనే కన్ను ముయ్యాలని నన్ను కోరుకుంది భార్య కోరిక తీర్చడం న్యాయమా న్యాయమా చెప్పండి సార్ మీరే జడ్జిమెంట్ అందుకే నా భార్య అడిగింది కనుక దాన్ని నేనే చంపాను అని అన్నాడట నిజమే బాయ్ మరి వాళ్ళ ఆవిడ అడిగింది కదా కోరిక ఇది కూడా న్యాయంగానే ఉంది మీ చేతిలోనే కన్ను ముయ్యాలి మీకంటే ముందు నేను మరణించాలి తప్ప నాకంటే ముందు మీరు మరణించకూడదు అని అన్నది మరి భార్య అడిగింది కనుక పతియే ప్రత్యక్ష దైవం కనుక ఆ ప్రత్యక్ష దైవం ఎప్పుడు తప్పు చేయదు కనుక మరి ఆమె కోరిక మేరకు మరి నిన్ను నిర్దోషిగా నేను నీకు విడుదల చేస్తున్నానని మొదటిది ఇచ్చాడట అప్పుడు రెండోది నిలబడ్డాడట మళ్ళీ ఈ ప్రాసిక్యూటర్ నిలబడి అది రెండో ఆమెను ఎందుకు చంపావు అని అన్నాడట రెండో ఆమెను నేను ఎందుకు చంపానండి జడ్జి గారు నేను నిజమే చెప్తున్నాను తాగేసి వచ్చాను అనుకోకండి నేను నిజం చెప్తున్నాను రెండో భార్య నేను ఎందుకు చంపానంటే భారతదేశంలో మూడు ముళ్ళు వేస్తే వివాహం అంటారు అది నిజమా కాదా చెప్పండి అని అడిగాడట నిజమేనండి మూడు ముళ్ళు వేస్తే వివాహం అయితే నా భార్యకు నేను గట్టిగా గదిలో ఒక్క ముడు వేసినది గట్టిగా అందుకే చచ్చింది అది చెప్పండి ఎవరు అన్నారు నేను చేసింది తప్పు అంటారా
అంటే తప్పించుకోవాలంటే కోర్టులో ఎలాగ తప్పించుకోవచ్చో మీరు ఆలోచించండి. అయితే మరి మూడో బారి నువ్వేం చంపావు? నేను చంపలేదండి, నేను చంపలేదండి, అదే పురుగుల మందు సాగి చచ్చిపోయింది. అయితే విషయం చెప్పండిరా, ఆ పురుగుల మందు కొనిచ్చింది నేనే, మరి ఎందుకు చచ్చిపోయింది? మరి ఆవిడ తాగుతున్నప్పుడు ఆపాలి కదా అని అంటే ఆవిడ అన్నదట, ఇద్దరిని నువ్వే చంపావు కనుక మూడో దాన్ని నన్ను కూడా నువ్వే చంపుతావు కనుక నీ చేతుల మీద చచ్చిపోకూడదు, నేనే చచ్చిపోతానని చచ్చిపోయిందని అదే ఆత్మహత్య చేసుకుంది, అది తప్పు కదా అన్నాడట. ఇప్పుడు ఆలోచించండి, అంటే ఎలాగ ఒక మనిషి శిక్ష నుండి సెక్షన్ నుండి తప్పించుకోవచ్చో మీరు ఆలోచించండి. ఈరోజు కోర్టుల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి వాదోపవాదాలేనండి. కనుక ఒక మనిషికి మరణ దండన విధించటం అనేది ఎంతవరకు అది సమంజసం అని మనం ఆలోచిస్తే, మరి నేను నేరం చేయలేదు అన్నటువంటి ఒక చటర్జీ, నేను అసలు ఆమెను చంపలేదు అని చటర్జీ మొత్తుకున్నా సరే అతనికి ప్రపంచం మరణదండన విధించేసింది. మన భారతదేశ చట్టం అతను ఉరిశిక్ష విధించింది. ఇంతకీ ఈ ఉరిశిక్ష ఒక మనిషికి వేయొచ్చా? నేరం చేసిన వ్యక్తికి నరహంతకును ఉరిశిక్ష న్యాయమేనా? ఈ ఉరిశిక్షను బైబిల్ సమర్థిస్తుందా అని మనం ఆలోచిస్తుంటే బైబిల్ను అడుగుదాం. నేరం చేసిన వ్యక్తికి శిక్ష అసలు వేయొచ్చా వేయకూడదా అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారం చేయిచుండగా దొరికిపోయిందట. అప్పుడు ఏమంటున్నారు? రోమాపత్ర యోహాను సువార్త 8:4 నుండి బాధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయిచుండగా పడిపోయింది, అటువారు రాళ్ళు చంపవాలని ధర్మశాస్త్రంలో రుమోచే మనకు ఆజ్ఞాపించాడు కదా, ఆయనను నీవేటి చెప్తున్నావు, నీ జడ్జిమెంట్ ఏంటి అని అడిగారటండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించి చూ ఇలాగ అడిగాను. అప్పుడు యేసు వంగి నేల మీద ఏమేమో వ్రాయిచుండనటండి. అప్పుడు వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయవేయవచ్చు అని అన్నాడండి. మీలో పాపం చేయని వాడే ఆమె మీద రాయవేయండి. అంటే జడ్జిమెంట్ ఎవరివ్వాలో చెప్తున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా తీర్పు ఎవరు అమలు చేయాలి అని మనం ఆలోచిస్తే, మీలో పాపము చెయ్యని వాడే మొట్టమొదట రాయివేయాలి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఉరిశిక్ష విధించాలంటే జడ్జి ఏమై ఉండాలి? పాపం చెయ్యని వాడై ఉండాలి. పాపం చెయ్యని జడ్జి ఉన్నాడా? పాపం చెయ్యని లాయర్ ఉన్నాడా? చెప్పండి. ఏమండి ఈ లాయర్ గారండి, పాపమే చేయలేదు అనండి. అందుకే గాంధీ గారు అన్నట ఎవ్రీ లాయర్ ఈజ్ లయర్ అని అన్నాడటండి. అంటే ఇతనంతా కూడా లాయర్ కాదు, లయర్ అబద్ధికుడు. లాయర్ అని ప్రపంచం అనుకుంటుంది ఇతను పెద్ద లయర్ అని. ఎందుకంటే కోర్టులో జరుగుతున్నటువంటి కేసులు వెనుక ఒక వ్యక్తి వచ్చి, ఏమండి నేనేనండి నేరం చేశాను కానీ నేను నేరం చేయలేదని మీరు వాదించండి అంటే నిజంగా న్యాయమూర్తి మరి లాయర్ గారు ఏమంటారు? మీకు ఎందుకు ఏం కంగారు పడకండి, నేను అన్నీ చూసుకుంటాను, మావాడికి డబ్బులు ఇచ్చేయండి, మీరు కోర్టుకు వచ్చేయండి అంటాడు. అసలు ఏ లాయర్ అయినా ఏమనాలి? వీడు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసి, జడ్జి గారు ఇదిగోండి సరిగ్గా వీడు దొరికిపోయాడు అని పెట్లా దొరికిపోయి వీడే మాట్లాడు అనుకొని సరిగ్గా క్యాసెట్ ఇచ్చేయాలా? వాళ్ళకి ఇచ్చేస్తే దొరికిపోతారు కదా. కానీ ఇంతకీ లా ఎందుకు చేశావు నువ్వు? నందిని పందిని నంది చేయడానికి వచ్చావు నువ్వు. ఎందుకు? నువ్వు న్యాయవాది అయితే నీ బాబు అపవాది కనుక మీరు మీ తండ్రి యగు అపవాది సమ్మదు వాడిని దురాశలే నెరవేర్చగోరుచున్నారు. అది వాడి కోరికలు నెరవేర్చడానికి పుట్టినటువంటి వీళ్ళే న్యాయవాదులు, న్యాయమూర్తులు. కనుక వీళ్ళందరూ జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఈ జడ్జిలకు జడ్జి
యేసు ప్రభు సుప్రీం జడ్జి కనుక యేసు ప్రభు ఇచ్చాడండి జడ్జిమెంట్. ఏమని, ఏ వ్యక్తికైనా మీరు మరణ దండన విధించాలి అంటే మరణ దండన విధించేవాడు పాపి అయి ఉండకూడదు. ఏసడు దెబ్బ, పాపం చెయ్యని వాడే మొట్టమొదట ఆమె మీద రాయి వేయాలి. అంటే నేరం చెయ్యని వాడు న్యాయమూర్తి అయి ఉండాలి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ న్యాయమూర్తి అయినా నేరం చేయని వాడా? ఎన్నో కేసుల్ని మరి తప్పుడు తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది న్యాయమూర్తులు తిట్టుకునే రోజులు ఉన్నాయి. ఇంతకింత నిజంగా న్యాయమూర్తి అతని కేసును చూశాడంటారా? ఏమండి ఆలోచించండి, నేను నువ్వు కొట్టుకున్నావు, నేను నువ్వు కొట్టుకుంటే ఈ మధ్యలో ఇతనే ఉడు మధ్యలో సంతలో సిద్ధపండి ఇతను. ఇతను మధ్యలో తీర్పు ఇవ్వడం ఏంటి? మనం కొట్టుకున్నాడు ఇతను ఉన్నాడు ఏంటి? ఇతను కుర్చీలో ఉన్నాడు, సీన్లో లేడు. సీన్లో లేని వ్యక్తి ఏమని అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి? నాయన ఈ కేసు నా దగ్గర తీసుకొచ్చారు, ఆ రోజు సీన్లో నేను అక్కడ లేను, లేని నా దగ్గరికి మీరు వచ్చారు కనుక నేను ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలి? పోనీ సాక్ష్యాలు తీసుకొచ్చారంటే సాక్షులు కూడా సరిగా లేవు కనుక ఇప్పుడు నేను ఎలాంటి తీర్పు ఇవ్వాలి అని ప్రతి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలుసా? యేసు ప్రభు ఇచ్చే తీర్పే ఇచ్చేయాలండి. ప్రతి కోర్టుల్లో యేసు ప్రభు ఎలాంటి తీర్పు ఇచ్చాడు? మీలో పాపము లేనివాడు రాయండి అనగానే అందరు వెళ్ళిపోయారు. అప్పుడు అడుగుతున్నాడు ఏమని, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా అంటే ఎవరు శిక్ష విధించలేదు, అయితే నేను కూడా శిక్ష విధించనంటే జడ్జిమెంట్ జడ్జి ఎలా ఇవ్వాలంటే నేరం చెయ్యని వాడే తీర్పు ఇవ్వాలి, నేరం చెయ్యని జడ్జే అయితే ఎలాంటి తీర్పు ఇవ్వాలి? నేరం చేసిన వ్యక్తికి శిక్ష విధించకూడదు. జాగ్రత్త పాయింట్, నేరం చెయ్యని వాడు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏ జడ్జిమెంట్? నేర నిజ నిర్ధారణ జరిగినా ఇతడు నిర్దోషి అని తీర్పు ఇవ్వాలి. నేరం చెయ్యని వాడే న్యాయమూర్తి కావాలి. ఈ న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వాలి? నేరం చేసిన నిర్దోషి అని తీర్పు ఇవ్వాలి. ఇలాగ ప్రతి కోర్టులో న్యాయమూర్తులు నేరం చేసినా చేయకపోయినా ప్రతి వారికి క్షమాభిక్ష పెట్టేస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రజలు ఏమైపోతారు? బాబు కోర్టులకు వెళ్ళి డబ్బులన్నీ పాడు చేసుకొని సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అనే ఆ బొక్కి తీర్పు విని ఈ మా కాళ్ళు పుళ్ళైపోయి మా డబ్బులన్నీ వేస్ట్ చేసుకునే కంటే నిన్ను క్షమిస్తాను బాబు ఇక్కడ అని కానీ క్షమించాడనుకో, లాయర్లు ఉంటారా నా న్యాయమూర్తులు ఉంటారా? ఆలోచించండి. అంటే వీళ్ళిద్దరూ కూడా బ్రతకాలని, వీళ్ళిద్దరికి మీరు జీతాలు ఇవ్వాలని సాతానగాడు ఈ 302ని ప్రవేశపెట్టాడండి. ఎందుకంటే ఒక మనిషి మరణం వెనుక ఉన్నది దయ్యమని మర్చిపోకండి. వాడు ఆది నుండి, చూడండి యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. వాది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు ఆది నుండి నరహంతకుడు. అంటే నరహత్య వెనుక ఉన్నది ఎవరు? అపవాది. భూమి మీద మొట్టమొదటిసారి మర్డర్ జరిగింది ఎక్కడ? ఎవరెవరిని చంపారు? కయీను హేబెలు చంపాడు. కయీను హేబెలు చంపాడు అంటే ఈ హేబెలు హత్య వెనుక ఉన్నది ఎవరు? అపవాదండి, అపవాదండి. ప్రేమైన దేవుని పిల్లారా, ప్రతి నరహత్య వెనుక ఉన్నది సాతానని మర్చిపోకండి. కనుక సాతానుగాడు ఎందుకు ప్రతి వాడిని హత్య చేయించాలనుకుంటున్నాడంటే వీడు ఎక్కువ కాలం బ్రతికితే వీడు మారు మనసు పొందేస్తాడు. మారు మనసు పొందే అవకాశం వీడికి దొరికిందా వీడు పరలోకం కొట్టేస్తాడు. కనుక వీడు సిలువు మీద దొంగలాగా వీడు లాస్ట్లో కూడా తప్పించుకునే అవకాశం ఉంది. కనుక ఆ యేసు ప్రభు ఆ దేవుడు ఎలాంటి వాళ్ళు అంటే ఎంత పాపినైనా యేసు చేర్చుకోను అనే పాట నాకు చెవిలో వినిపిస్తుంది. కనుక ఎంత నేరస్తున్నైనా నిర్దోషిగా వీళ్ళ తల్లి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తీర్పు ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే గొప్ప స్వార్థపరులు. సాతాను ఏమనుకుంటారు చెప్పండి?
నీ కొడుకు గనుక తప్పు చేసినా నువ్వు క్షమించుకుంటావు అని అంటాడు. ఏ నన్ను ఎందుకు క్షమించు? బాగా ఆలోచించండి. మన కుటుంబంలో మనవాళ్ళు తప్పులు చేశారనుకోండి ఎలాగుంటుంది? ఎలాగుంటుంది చెప్పండి. మనవాడు వెళ్ళి పెన్సిల్ దొంగతనం చేసి వచ్చాడు అనుకోండి, కానీ మనం ఏమంటాం, అమ్మ మీ కొడుకు అమ్మ నీకు తెలీదు పెన్సిల్ దొంగతనం చేశాడమ్మా అని అనుకోండి. నా కొడుకా బాబు, నువ్వు ఇలాంటి మాట్లాడుకో. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, నా పిల్లలు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అని ప్రతి తల్లిదండ్రులు ఎలాగైతే చెప్పుకుంటారో అలాగే పరలోకం అందున్నటువంటి దేవుడు కూడా ఏమంటాడు, నువ్వు నేరస్తుడు అని తెలిసినా నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు, నీ క్షమాపణ ఇచ్చేస్తాడు. గనుక వీడికి క్షమాపణ దొరికిన తర్వాత వీడు ఎక్కడ పరలోకానికి వెళ్ళిపోతాడు అని బ్రతుకుంటే చాలా ప్రమాదం. గనుక వీడి ఆయుష్కాలం ముగియక ముందే, వీడి ఆయుష్కాలం పూర్తి కాక మునిపే మధ్యలోనే వీడిని చంపేయాలని ఈ నరహంతకుని వేషం కట్టి ఈ 302 అనే సెక్షన్ని ప్రవేశపెట్టింది సాతాను గడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏ న్యాయమూర్తులైనా మరణదండన అనేది విధించాలి అంటే విధించే వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటంటే అతడు పాపము లేనివాడై ఉండాలి. మీలో ఎవడు పాపం చేయలేదో వాళ్ళే రాయివేయండి. నేరం చెయ్యని వాడే మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఎవరు న్యాయమూర్తిగా ఉండడానికి అర్హత ఉంది చెప్పండి. బైబిల్ ప్రకారంగా ప్రపంచంలో ఆ జడ్జి మెంట్ ఇవ్వడానికి ఆ కుర్చీలో కూర్చునే అధికారం ప్రపంచంలో ఏ న్యాయమూర్తికి లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపులే. పాపం చేసినటువంటి ఒక న్యాయమూర్తి, పాపం చేసిన మరొక వ్యక్తికి నువ్వు పాపివని తీర్పు ఇవ్వడానికి అతనికి అధికారం ఉందా? లేదండి. సింహాసనం మీద కూర్చోవాలన్నా ప్రపంచ న్యాయస్థానంలో ఆ కుర్చీ మీద కూర్చునే అధికారం ఒకే ఒక అతనికి ఉంది, అతను యేసుక్రీస్తు అని మర్చిపోకూడదు. ప్రపంచం యేసుప్రభు ఇవ్వాలి జడ్జిమెంటు. ఏమని, ఇగో ఇతడు నిర్దోషి అని, ఇతను నేరస్తుడు అని యేసుప్రభు జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ జడ్జిగా ఉండడానికి అర్హత కలిగి ఉన్నటువంటి యేసుప్రభువే ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడండి స్త్రీకి? అమ్మా ఎవరు శిక్ష విధించలేదా? నేను శిక్ష విధించను. అయితే నీకు విషయం చెప్పాలి, నువ్వు పాపం చేయకు. అంటే శిక్ష విధించకూడదు, శిక్షనివ్వాలి. శిక్ష విధించకూడదు, శిక్షనివ్వాలి. సెక్షన్స్ అప్లై చేయకూడదు, సెక్షన్స్ అప్లై చేయకూడదు, శిక్ష విధించకూడదు, శిక్షనివ్వాలి. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చెరసాల ఏం కావాలి, పాఠశాల కావాలి. శిక్ష ఏమవ్వాలి, శిక్షణ అవ్వాలి. అసలు నువ్వెందుకు నేరం చేసావు, నువ్వెందుకు హత్య చేసావు, అసలు నువ్వు హత్య చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని సరైనటువంటి జైలులో సరైనటువంటి పాఠాలు కానీ బోధించగలిగితే జైలుకు వెళ్ళినటువంటి ప్రతి నేరస్తుడు అక్కడ ఉన్నటువంటి పాఠానికి ఏమైపోవాలి, సరైన పాఠం నేర్చుకుని అతడు నేను ఎంత తప్పు చేశానని జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయకూడదండి. బయటకు వచ్చి మంచివాడిగా బ్రతకాలండి. కారణం వీడు ఇలా నేరం చేయడానికి గల కారణం ప్రపంచంలో మనిషి చదువుకున్నటువంటి ఆ పాఠశాలలే కారణం. ఎందుకు బడులలో చెప్పవలసింది మొట్టమొదటి పాఠాలు ఏమనుకున్నారు, నీ సోదరురా, వీళ్ళందరూ ఆదాము పిల్లలరా, ఆదామును చేసింది దేవుడురా, మనమంతా ఒక కుటుంబంరా, ఆ దేవుడు తండ్రిరా, మనకు మనం చంపుకోవడం ఏంటి అని సరైనటువంటి పాఠాలు కానీ బడులలో బోధిస్తే ఈ ఒకటో తరగతిలో చదువుకున్నోడు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎందుకు మరొక ఆడమనిషిని మీద యాసిడ్ దాడి చేస్తాడు, మరొక వ్యక్తిని ఎందుకు చంపేస్తాడు చెప్పండి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైతే నటవాడు
తొలగిపోడు అని అన్నాడు అంటే ఇది దేవుడు చెప్పిన మాట, ఇది మీరు నమ్మగలిగితే బాలుడికి కానీ సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే పెద్దవాడైన వాడు పాపం చేయడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం యేసుక్రీస్తు. యేసుప్రభు తప్పు చేశాడా? ఎంత తప్పు చేయలేదు. బాలుడు నడవవలసిన త్రోవ మనం ఎందుకు తప్పు చేస్తాం? మొక్కై వంగలేదు, చెట్టు అయిపోం. చెట్టు అయిన తర్వాత ప్రభువుని తెలుసుకుంటే చెట్టు ఎక్కమా? పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నాం కనుక పిచ్చి వేషాలు వేస్తాం మనం. చిన్ననాటి నుండే పిల్లలు కానీ దేవుని వాక్యం నేర్చుకున్నారు అనుకోండి, ఏమవుతారు వీళ్ళు? పెద్దవాడైతే వాడు తొలగిపోడట. తొలగిపోతారని పెద్దవాడైనా ఊరుకండి, ఎంత చిన్నప్పుడు నేర్పించినా పెద్ద అయిన తర్వాత కూడా దెబ్బ అయిపోతారండి అని ఎదవ మాటలు మాట్లాడతామని దేవుడు యేసుప్రభుని దించాడు సీన్లోకి. ఎందుకు? ఉండరా, అయితే నీకు సరైన ఉదాహరణ ఇస్తాను, నీకు సరైన సాక్ష్యం చూపిస్తానని. అందుకే యేసుప్రభుని చూపించాడు. యేసుప్రభుని అందుకే చిన్నప్పుడు చంపలేదు. 33 సంవత్సరాలు జ్ఞానేంద్రియాలు కలిగి పెద్దవాడే సరైనటువంటి అవయవాలు వచ్చినంత వరకు అతన్ని ఉంచి, సరైనటువంటి జ్ఞానంలో అతన్ని ఉంచి, చచ్చినంత వరకు తప్పు చేయకుండా యేసుప్రభు వారు ఉండగలిగారు అంటే, సరైనటువంటి శిక్షణ చిన్ననాటి నుండి ఇవ్వగలిగితే పెద్దవాడైన వాడు తప్పు చేయడు. వాడు తప్పులే చేయనప్పుడు వాడు ఎందుకు నేరస్తులు అవుతాడు చెప్పండి? నేరాలు ఎందుకు జరుగుతారో, నేరాలు ఎందుకు జరుగుతాయో చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లారా, దీనంతటి వెనుక ఉన్నది సాతాను. సాతాను మనుషులను దారి మళ్లించాడు. నేరం చేసిన వ్యక్తిని శిక్షించాలని అనుకుంటున్నారే తప్ప, ఎందుకు చేసావు నాయన ఈ శిక్ష, ఈ నేరం చేసినందుకు అసలు నీకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మొండల మీద కొట్టడం, కాళ్ళ మీద కొట్టడం, కర్రలు దాటిలతో కొట్టడం, కడుపులో గుద్దడం, ఐస్ దిగ్గొట్టడం, ఇది కాదండి శిక్షలో. బుర్రలో దిగ్గొట్టాలి ఆడికి సరిగ్గా. అర్థమైందా? ఆడి హృదయంలో సరైనటువంటి బాంబు పేల్చాలి. ఆడి హృదయాన్ని కడగాలి. ఆడి హృదయం మండేటటువంటి ప్రసంగం చేయాలి. వాడెవడో వాడికి తెలియజేయాలి. నువ్వు చంపింది ఎవరినో తెలుసా, నీ తమ్ముడురా అని వాడికి బుద్ధి వచ్చేటట్టుగా కానీ సరైనటువంటి కోటింగ్ కానీ ఇవ్వగలిగితే మాటలతో మారిపోతాడండి. మనిషి ఒక మాట గొడ్డుకో దెబ్బ నువ్వే చెప్పినప్పుడు మనిషిని ఎందుకు కొడుతున్నావు? మనిషికి మాట చెప్పు, ఆ మాట నీ మాట కాదు, దేవుని మాట చెప్పాలి. దేవుని మాట నువ్వు చెప్పగలిగితే జైల్లోకి వెళ్ళినోడు కూడా ఏమైపోతారు తెలుసా, జైళ్ళలో ఏమంటారు తెలుసా, అర్జెంటుగా మాకు ఆరాధన కావాలంటారు వాళ్ళు. నిజమండి, జైల్లోనే బాప్తిసం, జైల్లోనే ఆరాధనలు, జైల్లోనే ప్రశాంతత. అప్పుడు ప్రపంచంలో ప్రతి వాడు ఏమనుకుంటాడు తెలుసా, బాబు అర్జున్కి ఏదో హత్య చేసి జైలుకి వెళ్ళిపోతాను, ఎందుకంటే జైల్లో నిలుతున్న పరలోకానికి వెళ్తాడట. అంతే కదండి, జైల్లోనే బాగుందట, జైల్లోనే పాపం చేయకుండా ఉండగలుగుతున్నా, జైల్లో అసలు చెరసాలలోనే సరైన పాఠశాల ఉందట, అక్కడికి వెళ్తేనే ప్రశాంతత ఉందట, అక్కడ టైంకి భోజనం, అక్కడ ఎవరిని చూసినా తల్లి, ఎవరిని చూసినా తండ్రి, ఎవరిని చూసినా చెల్లి, ఎవరు చూసినా అన్న, అసలు అక్కడ ఎంత ఆప్యాయత ఉంది. నిజంగా అక్కడ జైలర్ గారు ఎంత మంచి వాళ్ళు, అక్కడ నేరస్తులు వీళ్ళందరూ ఎంత మంచి వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోతేనే పరలోకంలాగా ఉంది కనుక మేము ఏ చర్చిల్లో ఉండవు నాయన, మేము అర్జెంటుగా జైలుకి పోతాం, అక్కడికి చల్లపల్లి జైలు పదండి అనుకోవాలి. కానీ చల్లపల్లి జైల్లోనే మొదసీన్ని శంశారు. పాఠశాల కావలసినది చెరసాల అయింది, చెరసాలలో కూడా సరైన శిక్షణ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అక్కడ కూడా నువ్వు హత్య చేయగలిగావు అంటే నీకు సరి అయినటువంటి శిక్షణ నీకు ఇవ్వలేకపోయారు, సరైనటువంటి మరి పాఠం నీకు చెప్పలేకపోయారు. కనుక అక్కడికి వెళ్ళినా సరే నువ్వు నేరం చేసావు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో ప్రతి వాడు నేరం చేయకుండా ఉండాలి అంటే, నేరాలను అరికట్టాలి అంటే, నేరమే జరగకుండా ఉండాలి అంటే, ఒక క్రొత్త తరాన్ని పుట్టించాలి. ఆ క్రొత్త తరం పుట్టాలి అంటే చిన్ననాటి నుండే ప్రతి పాఠశాలల్లో ఏం చేయాలి, బైబిల్ని బోధించగలగాలి. నిజంగా ప్రపంచవ్యాప్తంగా బైబిలే కానీ ప్రతి బడులలో బోధించగలిగితే ఈరోజు నిజంగా అక్కడ నేరాలు జరిగి ఉండవండి.
నేరాలు జరిగుండమండి. ప్రేమని దేవుని పిల్లారా, నరహంతకును ఉరి శిక్ష విధించాలి అని చేసిన నేరానికి శిక్ష విధించాలనుకుంటున్నారే కానీ అసలు వాడు ఎందుకు నేరం చేశాడు, ఈ నేరం చేయడానికి కలిగిన కారణం ఏంటి అన్నది నిజంగా చిన్ననాటి నుండి అతను కానీ సరైనటువంటి శిక్షణ ఇవ్వగలిగితేనండి ప్రపంచంలో ఏ వ్యక్తికి ఊరే పడదండి. న్యాయమూర్తి అనే వాడే ఉండడండి, బియ్యలు ఎవరు చేయరు. బాబు వద్దురా బాబు బియ్యలు చేయరా నాయన, ఎందుకంటే మా కేసులే రావు. ఎందుకు కేసును ఎక్కడ యేసుప్రభు వారు డీల్ చేయమన్నాడు? త్రావలో ఉండగానే నీ ప్రతివాదితో ఏమన్నాడు? సమాధాన పడు అంటే దానికి అర్థం ఏంటి? ఒరే పోలీస్ స్టేషన్కి వెళ్ళకరా, పోలీస్ స్టేషన్ నుండి లాయర్ గారి దగ్గరికి వెళ్ళకరా, లాయర్ గారి దగ్గర నుండి కోర్టుకి వెళ్ళకు. నువ్వు కోర్టుకి వెళ్ళకు, లాయర్ దగ్గరికి వెళ్ళకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకు. ఎవడ దగ్గర అయితే నువ్వు నేరం చేసావో, ఎవడికి ఎవడికైతే గొడవ ఉందో, నీ ప్రతివాదితో నువ్వేం చేయాలి? తోవలో ఉండగా సమాధాన పడిపోయా నొప్పేటి నీకు. మనమేం చేస్తాము? మన పరువు పోయినంత వరకు ఒప్పుకోం. ఆదామవాళ్ళ టైపు అర్థమైందా? ఆదామవాళ్ళు దేవుడి దగ్గర ఒప్పుకోలేదండి, నువ్వు ఒప్పుకుంటావు వీడి దగ్గర. నీ జీవితంలో నిన్ను చంపేయాలి కానీ నువ్వు నరకానికి వెళ్ళినా ప్రభు ఉత్తరే నువ్వు నాకు అనవసరంగా నరకంలో పడేశావు. ఇగో నీకు చెప్తున్నాను, నేను చాలా మంచిగా అంటాను. నిజమండి ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు నరహత్య వెనుక ఉన్నది సాతానని వాడి తాలూకా ప్రమేయం ఉందని, వాడి శిక్షణే ఈ 302 అనే సంగతి ప్రపంచంలో ఎవరికీ తెలియలేదండి. కనుక ఏ న్యాయమూర్తి అయినా శిక్ష విధించాలి అంటే ఆ న్యాయమూర్తికి మనం చెప్పవలసింది ఒకటే ఒకటి, నేరం చెయ్యని వాడే నువ్వు శిక్ష విధించాలి. నేరం చేయని వాడే న్యాయమూర్తి అయి ఉండాలి. అందుకే బైబిల్ ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందో చూడండి, రోమపత్రిక 2:1. రోమపత్రిక 2:1 కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీ వెవడవైనను సరే అబ్బాబ్బా, తీర్పు తీర్చు మనుషుడా అంటే దానికి ఇంకొక భాషలో చెప్పండి, తీర్పు తీర్చేది ఎవరు? జడ్జి రాయర్ గారు కాదండి, ఎవరు? జడ్జి. జడ్జికి ఏమంటున్నాడు? తీర్పు తీర్చు మనుషుడా అంటే అర్థం ఏంటి? ఏ జడ్జి నువ్వు? నిన్ను జడ్జి అని ప్రపంచం అంటున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? మనిషి అన్నాడు. చూడండి, నువ్వు జడ్జివి కావు. జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే నువ్వు పాపం చేయని వాడే ఉండాలి. కనుక పాపం చేసిన నీవు జడ్జివవు, నువ్వు పాపం చేసిన వాడివి. కనుక నువ్వెవరవుతావు? మనిషివి. నువ్వు ఎంత బారాసాడు చూడండి బైబుల్, తీర్పు తీర్చు మనుషుడా. నువ్వు ఎవడవైనను సరే, నువ్వెవడవి? నువ్వు కోర్టులో కూర్చొని తీర్పిచ్చే న్యాయమూర్తివా నువ్వు, లేకపోతే రచ్చబండ మీద కూర్చున్న పెద్దవా, లేకపోతే ఏదో పల్లెటూరులో ఉన్నటువంటి వాడవా, లేకపోతే ట్రైబల్ ఏరియాలో ఉన్నవాడివా? ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి? తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు సుప్రీంకోర్టు జడ్జివైనా, హైకోర్టు జడ్జివైనా, మామూలు జడ్జివైనా, నీవు ఎవడివైనా సరే జడ్జి ఇవ్వాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి అని, న్యాయం తీర్పు ఇవ్వాలనుకునేటటువంటి ప్రతి వాడి గురించి చెప్తున్నాడండి యేసుప్రభు వారు బైబిల్లో. దేవుడు ఏమని, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. జడ్జి పరువు తీస్తున్నాడు ఇక్కడ. జడ్జిలు ఎవరో చెప్తున్నాడండి బైబిల్ చెప్తుంది. చూడండి జడ్జి గారు ఎవరో అంత వెనకాల వస్తుంది అసలు విషయం. అతను ఎవరో మొత్తం కథ అంతా వెనక వస్తుంది. ఇప్పుడు అతను హిస్టరీ చెప్తున్నాడు ఏమని, నువ్వెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు కావా? అబ్బా ఎంత బాగా ఇచ్చాడండి. ఏ జడ్జిమెంట్ అయితే ఇస్తున్నావో, ఒరే నువ్వు అదే చేస్తున్నావురా అని అన్నాడు. ఇతడు వ్యభిచార మందు పట్టబడ్డాడు అన్నావు అనుకో, నువ్వు పెద్ద వ్యభిచారం అంటున్నాడు. ఇతను నరహంత చేయగా పట్టబడ్డాడు కనుక ఇతనికి నరహంతకుడు కింద తీర్పిస్తున్నాడు అంటే నువ్వు కూడా నరహంతకుడే అంటున్నాడు. చూడండి ఎలాంటి జడ్జిమెంట్ చూడండి, తీర్పు తీర్చి నీవును అబ్బా. నిజంగా జడ్జి గారిని చూడగానే ఏమనుకుంటారు, జడ్జి గారు ఏ కేసు అండి తీర్చిచ్చారు మీరు వ్యభిచారం మీద? అబ్బా మీరు పెద్ద వ్యభిచారా, బైబుల్ అండి. ఎటు నరహత్య చేసినందుకు శిక్ష విధించారు? ఆహా అంటే మీరు కూడా బైబుల్ అండి.
ఏంటి నరహత్య గురించి ఎవడైనా కోర్టులోకి వస్తే జడ్జి నరహత్య చేసినాడు అవుతాడా? అవుతాడు. మొదటి యోహాను 3:15 చూడండి, జడ్జి గారు ఎవరు చెప్పేస్తాడు? మొదటి యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు, అబ్బా తన సహోదరుని ద్వేషిస్తే ఎవరటండి ఇతను? నిజంగా మీరు మంచోళ్ళు చెప్పండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నిజంగా మీరు చెప్పండి, నిజంగా మీరు సహోదరులు అంటే ప్రేమ, సహోదరులు అంటే పాగ, సహోదరి అంటే ప్రేమ, సహోదరి అంటే పాగ, నిజంగా చెప్పండి. మీకు పాత కక్షలు ఏవి లేవా? ఏండి మీరు ఏమంటానండి, ఆవిడ గురించి మీరు ఎత్తితే మాత్రం నేను ఒప్పుకోను అంటే అర్థమేంటి? ఏమంటారు అతను, అతని పేరు ఎత్తకండి చెప్తున్నా, నాకు బీ పెరిగిపోతుంది అంటే అర్థమేంటి? సహోదరుని నువ్వు ఏం చేయ ద్వేషిస్తేనట, ఏ మీకు ద్వేషాలు లేవా? మీకు పగలేదండి, బయటికి అలా ఉన్నారు అంతే. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడట, నరహంతకుడట అండి. సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు, నువ్వు మోహపు చూపుతో చూస్తే వేపిచారివి. ఏ ప్రపంచంలో ఏ జడ్జి మోహపు చూపు లేనివాడు ఉన్నాడు చూపించండి నాకు, ఏ జడ్జి ద్వేషించలేనివాడు ఉన్నాడు చెప్పండి. మీరు మంచోళ్ళ ప్రపంచంలో ఉన్నాడు ఎవరు మంచోళ్ళు చెప్పండి? ప్రతి వాడు కూడా నేరస్తులే, ప్రతి వాడు సహోదరుని ద్వేషిస్తాడు, సహోదరుని ద్వేషిస్తాడు, ప్రతి వాడు మోపు చూపుతో చూసేవాడు, ప్రతి వాడు మానసికంగా పెద్ద నేరస్తుడు. ఇలా నేరం చేసిన ప్రతి వారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ న్యాయపీఠం మీద కూర్చోడానికి అధికారం ఏ మనిషికి ఉందో చెప్పండి. అందుకే యేసుప్రభు అన్నాడు, పాపము లేనివాడు ఎవడున్నాడు అనుకోండి భూమి మీద, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? మీరు నిరూపించండి. ఈ కుర్చీను దిగిపోతాను అన్నాడు యేసుప్రభు, నిరూపించండి మీరు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, న్యాయపీఠం మీద కూర్చోవాలంటే అర్హత, నువ్వు నేరం చేయని వాడై ఉండాలి. కానీ నువ్వు ఎవరవట చెప్పాడు, తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. నువ్వు తీర్పు తీర్చడానికి నీకు అధికారం లేదు, ఎందుకంటే తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. నువ్వు కింద నుండి లంచం తీసుకున్నావు, ఏమి మంచిడవా? నువ్వు లంచాలు తీసుకొని నువ్వు ఎన్నో నేరాలు చేసుకొని నువ్వు ఎన్నో మోసాలు చేసుకొని నువ్వు ఎన్నో పరీక్షలు కాపీలు కొట్టుకొని నువ్వు పాస్ అయ్యావే కదా? ఎక్కడ కాపీ కొట్టకుండా మహా పతివ్రతలాగా నేను పరీక్ష రాశాను అంటారా? చిన్నప్పటి నుండి మనం ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు, అర్థమైందా? ఎవరు మంచోళ్ళు అందుకే చెప్తున్నాడండి, తీర్పు తీర్చు మనుషుడా, నీవును అట్టి కారణంలో చేయుచున్నావు కనుక అట్టి కార్యములు చేయవారి మీద జడ్జీలు కాటండి, జడ్జిమెంట్ ఇస్తాడట దేవుడు. ఎవరికి ఇస్తాడట? జడ్జిలకు జడ్జిమెంట్. ఎందుకు తెలుసండి? ఒక నరహత్య జరిగిన తర్వాత నరహత్య చేసిన వాడికి శిక్ష విధించటం బైబిల్ చట్ట ప్రకారంగా చాలా తప్పని దేవుడు ఆదికాండం 4:15 రాసేశాడండి. ఆదికాండం 4:15 వచ్చింది చూడండి, అందు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల నరహంతకుణ్ణి, హేబెలును చంపిన కయీనును గాని ఒకవేళ చంపితే వానికి ప్రతిదండన 7 కలుగునట. అబ్బాబ్బా ఇదేటండి, కయ్యను హత్య చేస్తే, కయ్యను హత్య చేసినందుకు కయ్యను ఒప్పుకున్నా కయ్యను నేరస్తుడని ఎవడని అంటేనట, అతను చంపితేనట ఏమవుతుందట? వానికి ప్రతిదండన 7 అంటే ఒక వ్యక్తిని హత్య చేసినందుకు హత్య చేసిన వాడిని చంపితే ఈ చంపించేవాడికి ఎన్నింతలు అంటే, ఇప్పుడు ప్రతి జడ్జికి ఉరి శిక్ష విధిస్తున్న చూడండి జడ్జిలు, వీళ్ళకి ఎన్నింతలు ఉంటాయి? అది తెలీదు సరిగ్గా. ప్రతి జడ్జు పాతాళంలో నిలబడాలి, దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. ఇదేంటి ప్రభు, ఏంటి నేను సరైన జడ్జిమెంట్ ఇచ్చాను, లంచాలు తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు, సరిగ్గా ఇచ్చాను కదా తీర్పు అని అంటే ఎవరికి ఇచ్చావు? ఒక హత్య జరిగిందంటే దాని మీద ఇచ్చాను, అయితే ఇప్పుడు నా చట్టంలో చూడైతే ఎవడైనాను కయ్యను కనుగొని అతను చంపక ఉన్నట్లు. అబ్బా చూడండి, నిజంగా
దేవుడు నరహత్యను ఆపేయాలని దేవుడు ప్రారంభంలోనే అనుకున్నాడట అండి. అందుకనే నేను ఏం వేసాడట కయ్యనికి గుర్తేసాడట. అంటే గుర్తు చూడగానే నీకేమనిపించాలి, అమ్మాయి తను చంపకూడదు, చంపే అధికారం ఉన్న దేవుడే కయ్యను చంపకుండా నువ్వెక్కడ కయ్యను చంపేస్తావు అనో చంపకుండా గుర్తేసాడట అండి దేవుడు. అంటే దేవుడు మరణదండను మరణ శిక్షను దేవుడు ఎక్కడ ఆపుతున్నాడు, కయ్యను దగ్గర నుండి స్టాప్ చేస్తున్నాడు. మీరు మనిషిని చంపటానికి మీకు అధికారం లేదు, ఎందుకు మనిషిని బ్రతికించలేని నీవు చంపే అధికారం నీకుందా, బ్రతికించగలిగితేనే చంపు, బ్రతికించగలిగితేనే చంపు. ఇది జడ్జిమెంట్ అండి. బ్రతికించగలిగితే చంపు నువ్వు. దేవుడు విత్తనాలను చంపుతున్నాడా లేదా, దేవుడు విత్తనాలను మట్టిలో పెట్టి చంపుతున్నాడా లేదా, చచ్చింది ఏమవుతుంది అంటే బ్రతికించే నువ్వు చంపాలి అంటే ఏమై ఉండాలి అది. దేవుడు చంపుతున్నాడు, దేవుడు బ్రతికిస్తున్నాడు. నువ్వు చంపాలనుకునేటప్పుడు నువ్వేమై ఉండాలి, బ్రతికించేవాడే ఉండాలి. నువ్వు బ్రతికించేవాడవా కాదు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, కయ్యను నరహంతకుడు అని డిక్లేర్ అయిపోయినా దేవుడే అతన్ని వదిలేశాడు. వీడిని చంపకూడదు ఇంకెవరు అనని గుర్తేసేటండి. నిజంగా ఎందుకు గుర్తేశాడు, ఎందుకు గుర్తేసి చెప్పండి. ఈ నరహత్యలు అనేవి జరగకూడదు, నరహత్య జరగకూడదు, ఉరితీత జరగకూడదు, మరణదండన జరగకూడదు. కనుక ఒక మనిషిని చంపటం మంచిదంటారా చెప్పండి, ఏమండి ఒక మనిషిని చంపడం అసలు మంచిది కాదు. ఎలాంటి వాడైనా అసలు చంపకూడదు. అందుకే బైబిల్లో దేవుడు మరొక సంగతి చెప్పాడు, మత్తయి సువార్త 18 చివరగా, తన సహోదరుని ఎన్నిసార్లు క్షమించమన్నాడు. 18:22 చూడండి, 18 పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుని ఎడల ఎన్నిసార్లు తప్పుదములు చేస్తే, నా సహోదరుడట నా ఎడ తప్పులు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడండి. 7 అని అన్నాడు. 7 కాదు బాబు, 70 అటండి, 77 అంటే 70 అంటే 70 అట. అంటే ఇంకో బైబుల్లో బాగుంటది క్లియర్గా 70 అని. అంటే నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి నీ సహోదరుని, ఎళ్ళ ఎన్నిసార్లు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి, 70 పోనీ 70 అనుకుందాం పోనీ అనుకోండి, ఇతను ఎన్నిసార్లు నాకు నన్ను నా ఏళ్ళ తప్పు చేస్తాడు, ఒకసారి క్షమించాను ఓం నమ శివాయ, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 70, 70 సార్లు ఎక్కడ చేస్తావు జగ్గపేటలో ఉంటే చెప్పండి ఎన్నిసార్లు తప్పు చేస్తాడు. నీ సహోదరుడు నీ ఏడల తప్పు చేసినప్పుడు క్షమించేయమంటున్నాడు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకో, నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళకో, నువ్వు కోర్టుకు వెళ్ళకు, నువ్వు నీ సహోదరుడు ఒకసారి కాదు 60-70 చేస్తాడు. నోరు మూసుకొని నువ్వు క్షమించాను అన్నాడు దేవుడు, అంతే. నిజమండి, ఏమండి ఎన్నిసార్లు అన్నాడు, నీ జీవిత కాంతం నువ్వు క్షమించడమే. అది నీకు ఎప్పుడు నమ్మకం కొడతాడు, నువ్వు ఎప్పుడు ఏమన్నా సహోదరుల ఐక్యత అనుకోవాలంతే. నువ్వు కుడి చెంప మీద కొడితే ఏమన్నా ఇది ఇటు కొట్టి వెళ్ళిపోరు అంటుండాలి. ఆడికి దెబ్బతో ఆడికి లెసన్ ఇచ్చేసి చివరికి ఆడు ఏమనుకున్నాడంటే, ఒరే నేను కొట్టి కొడుతుంటే నాకు ఎప్పుడు మనసు ఇస్తున్నావు అని కొట్ట మానేస్తాడు. అంటే ఇక్కడ కొట్టుకోమని కాదు, అక్కడ పాయింట్ నీ సహోదరుడు నువ్వు క్షమించే, ఏదో చేశాడు, ఏదో తెలివి చేశాడు, ఫోన్లే తెలివి చేశాడు, తెలిసి చేశాడు అని అది ఆర్గ్యుమెంట్ చేయకు. నువ్వు వెళ్ళేవాడిని క్షమించాను అన్నాడు. అంటే క్షమాభిక్ష పెట్టేయండి అంటున్నాడు. ఎందుకంటే శిక్షను అమలు చేయాలంటే రా, మీరు చేసిన పాపాలకు నేను మిమ్మల్ని ఎన్నోసార్లు చంపేయాలి భూమి మీద లేకుండా, నేను మిమ్మల్ని చేసేయాలి. కానీ నేను అలా చేయకుండా నా కుమారుడని యేసుని పంపించి మీ పాపాల కోసం మీరు ఎన్ని ఇంత నేరస్తులనే సంగతి మీకు తెలిసిపోయినా మిమ్మల్ని కాపాడుకోవాలని ఇన్ని ప్రణాళికలు నేను చేసినప్పుడు సోదరులు నీ ఎదురు నీ ఎళ్ళ తప్పు చేస్తే వాడిని వెళ్ళి నువ్వు కోర్టులోకి తీసుకొని వెళ్ళిపోతావా, వాడికి ఉరిశిక్ష అమలు చేస్తావా,
వీడు చావాలి, వీడు చచ్చిపోవాలి, వీడికి అర్జెంట్ వీడికి ఏదో ఒక శిక్ష విధి. మన సహోదరుడే ఫోన్లో ఏదో చేశాడు, ఫోన్లో ఏదో చేశాడు, ఇంకా వదిలేండి అని నువ్వు నిజంగా క్షమాపణ నీకు కానీ ఉండగలిగితే పోలీస్ స్టేషన్కి నువ్వెందుకు వెళ్తావు? ఆ పోలీసులు కూడా ఏమంటారంటే అండి, కేసులు రావడం లేదండి, బైబిల్ని బోధించడం కాదు కానండి, ఈ పోలీసు ఉద్యోగం కూడా మాకు లేదండి, ఒక్క నేరస్తులు దొరకడం లేదు, కాలు పీకులు మాకు, అలా పడిగాపులు కాసుకుంటున్నాం, ఒక కోర్టు ఒక పోలీస్ స్టేషన్కి ఒక్కడు రాడండి, తుపాకీలు తుడుచుకొని ఆ గన్నలు తీసుకొని ఆ తోటాన్ని తుడుచుకోలేక చచ్చిపోతున్నామండి అని అనుకోని పోలీసు వాళ్ళు ఈ బియ్యాలు చేసినందుకు మాకు నిజంగా బియ్యల్లే అయింది, మాకు బుర్ర లేదు, అనవసరంగా ఈ బియ్యాలు చదివాం అని వాళ్ళు న్యాయమూర్తిగా తీర్పు ఇవ్వాలి, పెద్ద సింహాసనం మీద కూర్చొని కటింగ్ ఇవ్వాలని నేను అనుకున్నాను. ఒక్కరోజు ఎవడు నేరం చేసి కోర్టుకు రావడం లేదు, ఏటి ఇలాగ అయిపోయింది ప్రపంచం. బాబు ఎవరో బైబిల్ బోధిస్తున్నారట బాబు, ఆ బైబిల్ బోధించడం వలన, ఆ బైబిల్ బోధనకు ప్రపంచం అంతా మారిపోవటం వలన ఈ కేసులన్నీ లేకపోయాయని ప్రపంచంలో ప్రతి జడ్జి, ప్రతి పోలీసుడు, ప్రతి న్యాయమూర్తి లాయర్ అనుకోవాలండి. రాశాడు పుస్తకం బైబిలే జ్ఞాపకాలే, ఒకనాటి జ్ఞాపకాలే, మరి చావులే నీవని చేశాడు జ్ఞాపకం, రాశాడు పుస్తకం బైబిలే జ్ఞాపకాలే, తన ప్రేమ గుర్తించవా, తన మదిలో గుర్తుండే పని చేయవా. దేవుడు ఏం చేశాడు? క్షమించి ఏమన్నాడు? మరొక వ్యక్తి తనను చంపకుండా ఉండాలి అని అతనికి గురి చేశాడట. ఎందుకు గురి చేశాడు? అది చూడగానే నువ్వు చంపకూడదట, అంటే నువ్వు నరహత్య చేయకుండా నువ్వు ఆగిపోవాలి, కనుక నరహత్యను ఆపాలి అని నరులందరూ కూడా భూమి మీద బ్రతకాలి అని వాళ్ళకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా వాళ్ళు భూమి మీదే బ్రతకాలి అని దేవుడు అనుకునేటప్పుడు మధ్యలోనే వాడిని చంపేయడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి. కనుక ఊరితే తన బైబిలే సమర్థించినప్పుడు, న్యాయం న్యాయం చెప్పడానికి న్యాయమూర్తికి అర్హత లేనప్పుడు ప్రపంచంలో ఎవరైనా నేరస్తులకు శిక్ష విధించడానికి అర్హత ఉందా? లేదండి. శిక్ష విధించేవాడు ఒకే ఒక అతను ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు లాంటి అతనే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దొరికిపోయినా అమ్మా ఎవరు శిక్ష విధించలేదు కనుక నేను శిక్ష విధించనని అన్నాడు కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి కోర్టుల్లో కూడా నేరస్తులు మరి ఇలాంటి ఉరిశిక్షలకు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే కోర్టుల దగ్గరికి వెళ్ళి మనం ధర్నాలు చేస్తే కుదరదు. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు సితగ్గొట్టేసి ఈ పిల్లలకు దేవుని వాక్యం నేర్పించి ఈ పిల్లలను సరైనటువంటి పాఠశాలలో కానీ బైబిల్ బోధించే పాఠశాలలో వేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తుంది జయశాలి పీడి సుందర గారు, ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీ, మరి ఇదిగో వీళ్ళందరూ జాయిన్ అవ్వబోతున్న పిల్లలు, మరి వీళ్ళు ఎలా పెరుగుతారో, ఎలా పెరిగి బయటకు వస్తారో, బయటకు వచ్చిన తర్వాత సమాజాన్ని ఎలా బాగు చేస్తారో, కనుక మీరు మంచి మరొక అద్భుతమైన సమాజాన్ని తీసుకొని రావాలని, మరొక మంచి తరాన్ని తీసుకురావాలని, నేరాలను నేరస్తులను అరికట్టేటటువంటి మంచి మంచి బోధనలు మీరు చేయాలని మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థన చేస్తున్నాను.